ఫ్రెండ్స్ బుద్ధుని యొక్క గత జన్మల యొక్క కథల గురించి చెప్పేటువంటి ఒక అద్భుతమైన పుస్తకము ఈ జాతకమాల మరి ఈ జాతకమాల మొదటి అధ్యయనంలోకి ప్రవేశిద్దాము ఇందులో మొట్టమొదటిది వ్యాఘ్రీ జాతకం ఇందులో ఒక బోధిసత్వాని పేరేమిటో ఎవ్వరికీ తెలియదు సహజమైన మేధా సంపత్తి ఆచార్యుల యొక్క స సహాయ సంపత్తి జ్ఞాన కౌతూహలం అకౌసీద్యం అంటే సోమర్తనం లేకపోవడం వల్ల అతడు అచిరకాలంలోనే పద్దెనిమిది విద్యల్లో ప్రవీణుడై ఆచార్య పదవికి అర్హుడయ్యాడు పూర్వజన్మ సుకృతం వల్ల లాభ సత్కార పూజలు అతనికి కొదవలేదు కానీ అతని చిత్తం నిర్వాణ ధర్మాలకు మొగ్గు చూపినందువల్ల లౌకిక ప్రయోజనాల్లో ఉదాసీనత వహించాడు గృహస్థ జీవితంలో ప్రవేశించడం అంటే జీవితాంతం రోగగ్రస్తుల వలె బాధపడమే అని అతని భావన ఆ భావం వల్ల ఏకాంత వాసాన్ని కోరుకుని ఒక వన ప్రదేశానికి వెళ్ళిపోయాడు అతనికి అవసరాలు చాలా తక్కువ కనుక కుహానానికి అంటే ఎలాంటి కుటిలత అతని హృదయంలో లేకపోవడం అనమాట ఆ విధంగా ఉండడం వల్ల అతని దగ్గర ఉంటే నిర్వాణానికి దగ్గరగా ఉండడం ఉంటుందని భావించిన ముముక్షువులు కొందరు అతని ఉన్న ప్రదేశాన్ని అన్వేషించి తెలుసుకుని శిష్యులుగా చేరారు ప్రజలను ధర్మ మార్గంలో పెట్టడానికి ఉండవలసిన చతుస్సంగ్రహణ వస్తువులు అతనిలో పుష్కలంగా ఉన్నాయి దానము ప్రియవాదిత్వము అర్ధచర్య సమానార్థత ఇవియే చతుసంగ్రహ వస్తువులు మరి అర్ధచర్య అంటే ఏంటి అర్ధచర్య అంటే ధర్మాచరణకు ఇతరులను ప్రోత్సహించడం ప్రేరణ గావించడంలో ఉన్న కౌశలం సమానార్థత అంటే ఇతరులకు చెప్పే వాటిని తన జీవితంలో ఆచరించి చూపడం అతను ఆశ్రయించిన శిష్యులను శీల సమాధి ప్రజ్ఞల్లో ప్రతిష్ఠితులను చేస్తూ వచ్చాడు ఆ కరుణాపరతంత్రుడు యోగానికి అనుకూలమైన గుహలు నికుంజాలు కలిగిన ఒక పర్వతం మీదకు ఒకనాడు మహాసత్వుడైన ఆ బోధిసత్వుడు వెళ్ళాడు అజితుడనే శిష్యుడు అతని కూడా వెళ్ళాడు ఒక ఎత్తైన స్థలం నుంచి కిందకి చూస్తూ ఉండగా బోధిసత్వునికి హృదయ విదారకరమైన ఒక దృశ్యం కనపడింది ఒక గుహ సమీపంలో ఒక ఆడపల్ని చూశాడు ప్రసూతి క్లేశం వల్ల కదలలేక పడి ఉన్నది లోతుకుపోయిన కళ్ళు కృషించిపోయిన ఉదరం దాని ఆకలి బాధను తెలుపుతున్నాయి ఆ ఆకలి బాధచే అది తన బిడ్డలనే ఆహారంగా చేసుకునేలా కనపడుతున్నది తల్లి అనే నమ్మకంతో స్తనం కోసం ఆత్రంగా సమీపిస్తున్న బిడ్డలను అది క్రూరమైన రోరోహిత శబ్దం చేస్తూ పరులను బెదిరించినట్లుగా బెదిరిస్తుంది ధీరుడై ఉండి ఆ బోధిసత్వుడు కరుణావసుడైనందువల్ల భూకంపానికి చలించిన హిమ వన్నగం వలె చలించిపోయాడు స్వీయ దుఃఖాన్ని ఎంతైనా తట్టుకుని నిలబడగల కృపాత్ములు పరదుఖం కొంచెం చూసినా చలించిపోవడంతో ఆశ్చర్యం ఏమున్నది పరదుఖ దుఃఖితులను అది సహజ గుణం వత్స వత్స అటు చూడు సంసార నైరు నైర్గుణ్యాన్ని ఆకలి బాధచే మాతృస్నేహ మర్యాదను కూడా ఉల్లంఘించి ఆ వ్యాగ్రి తన బిడ్డలనే పెట్టుకోబోతున్నది అయ్యో ఎంత కష్టం ఎంత రౌద్రం ఈ ఆత్మ స్నేహం దారుణమైన ఈ ఆత్మస్నేహానికి మించిన శత్రువు ఇంకొకటి ఉండబోదు నీవు శీఘ్రంగా దాని ఆకలి పోగొట్టడానికి ఏదైనా వెతికి తీసుకురా ఇంతలోపల అది తన బిడ్డలను తినకుండా ఉండే ప్రయత్నం చేస్తూ నేను ఉంటాను అని శిష్యుణ్ణి ఆ నెపంతో దూరంగా పంపి వేసి బోధిసత్తుడు ఇలా విచారణ చేశాడు పూర్ణంగా నా దేహం ఇక్కడ ఉండగా వేరే మాంసాన్వేషణ ఎందుకు అది దొరకచ్చు దొరకపోవచ్చు దానికోసం ఎదురు చూస్తూ ఉంటే సమయం దాటిపోతుంది నిరాత్మకము అనిత్యము సారహీనము అయిన ఈ దేహం పరార్థ సాధనకు ఉపయోగపడే తరుణం వచ్చినప్పుడు ఆనందించని బుద్ధిమంతుడు ఎవడుంటారు పరుల దుఃఖాన్ని ఉపయోగించడం రెండు కారణాల వల్ల ఒకటి స్వీయ సుఖాసక్తి రెండవది శక్తిహీనత ఇతరులు దుఃఖపడుతూ ఉంటే నేను సుఖంగా ఉండలేను ఆ వ్యాఘ్రీ దుఃఖాన్ని పోగొట్టే శక్తి నాకున్నది ఇక ఉపేక్షించడం దేనికి అది క్రూర జంతువే కదా అని నేను ఇప్పుడు ఉపేక్షించి ఊరుకుంటే పిమ్మట ఆ పశ్చాత్తాపాగ్ని దావ నల నన్ను దహించుస్తుంది ఇక్కడి నుంచి దుమికి దాని ముందర పడి విగత జీవుడినై దానికి ఆహారమై ఆ పసికొండలను రక్షిస్తాను నా ఈ చర్య లోకహితోత్సుకులకు ఆదర్శంగా ఉంటుంది మంద పరాక్రములకు ఉత్తేజకరమవుతుంది త్యాగ విషారదలకు సంహర్షణంగా ఉంటుంది సజ్జన మనసులకు ఆకర్షణంగా ఉంటుంది మారుని మహా సైన్యానికి విషాదనంగా ఉంటుంది బుద్ధి గుణ ప్రియలకు ప్రసాదమవుతుంది మహాయానికుల శ్రద్ధను పెంచుతుంది పరులహితం కోసం దేహ త్యాగానికైనా వెనుకాడను అని దీక్ష నాకు ఇది సంబోధి దగ్గరకు తీసుకుని పోయే చర్య అవుతుంది మరొకరి త్యాగాన్ని మించాలనే స్పర్శ నాకు లేదు యశోభిలాష నాకు లేదు స్వర్గలాభవాహించలేదు చీకటిని పోగొట్టడం వెలుగుని నింపడం అనే రెండు పనులను సూర్యుడు ఏకకాలంలో చేయనట్లుగా లోక దుఃఖాన్ని పోగొట్టడం సుఖం కలిగించడం అనే రెండు పనులను ఏకకాలంలో చేయగల శక్తి నాకు ఎల్లప్పుడూ ఉండుగాక ఈ ప్రకారంగా మహాసత్వుడైన బోధిసత్వుడు చింతన చేసి పరమ ప్రమోదరితుడై ఆ వ్యాఘ్రికి ఆహారార్థముగా దుమికి గతాసుడైనాడు బోధిసత్వుని శరీర పాత శబ్దం వ్యాక్ వ్యాఘ్రిలో కుతూహలాన్ని అమర్షాన్ని రేకెత్తించింది బిడ్డలను తినే సంకల్పం విరమించి విగతాసుడైన బోధిసత్వుని శరీరం వైపునకు మెల్లగా జరుగుతూ వచ్చింది తన అన్వేషణ ఫలించక తిరిగి వచ్చిన అజితుడు అక్కడ గురువు కనపడనందువల్ల ఉపాధ్యాయులెక్కడా అని అటు ఇటు చూసి కిందకు చూపులు సారించగా కనపడిన దృశ్యం అతనిని దుఃఖ సాగరంలో ముంచింది ఆ తీవ్ర దుఃఖాన్నించి అతడు కొంతసేపటికి తెప్పరెళ్ళి ఆ రాధనాభావంతో మనసులో ఇలా అనుకున్నాడు అహో దుఃఖితులయ్య ఎంతటి దయ స్వీయ సుఖంలో ఎంత నిస్సంగత సజ్జన చర్యకిది ఎంత పరాకాష్ట నిర్భీకము సాహసోపేతము గుణాశ్రయము అయిన ఎంత గొప్ప ప్రేమ భూదేవికున్నంతటి సహనం ఉన్న ఈ మహాత్ముడికి పరదుఖాన్ని చూసి ఎంతటి అసహనం ఈ జగత్తుకు మహా రక్షకుడు లభించాడు ఇక లోక విషయంలో విచారించ పని లేదు పరాయ పరాజయాన్ని సంగిస్తూ మారుడిప్పుడు నిట్టూచుతూ ఉంటాడు అని ఫ్రెండ్స్ మరి ఈ మొదటి కథలో మరి ఒక పులి పులి తన పిల్లల్ని తినడానికి రెడీ అయినప్పుడు ఆకలి బాధ తట్టుకోలేక తన పిల్లల్ని కూడా తినడానికి రెడీ అయినప్పుడు మరి వాటిని రక్షించడం కోసం తనే పులికి ఆహారమైనటువంటి ఒక గొప్ప కథ ఈ యొక్క బోధ బుద్ధుని యొక్క కథ ఓకే ఫ్రెండ్స్ మరి తిరిగి రేపు మరొక కథలో కలుసుకుందాము థ్యాంక్ యూ